ఈ నెల 19న చివరి దశ ఎన్నికలు ముగియనున్నాయి. 2 నెలల ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఉత్కంఠగా సాగింది. మోడీ నాయకత్వంలోని బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ నాయకత్వంలోని రాహుల్ జట్టు మరోవైపు ఎన్నికలు ఆసక్తిగా జరిగాయి. కేసీఆర్ వంటి నేతలు కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి కట్టే ప్రయత్నం చేశారు. ఇలా జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఎన్నికలు ముగిసి 20 రోజులు దాటినా ఎన్నికల వేడి మాత్రం తగ్గలేదు. నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈవీఎంలపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘంతో యుద్ధం ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే వేదిపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటముకు సిద్ధమయ్యారు. ఈవీఎంలతో పాటు వీవీపాట్లలోని స్లిప్లను లెక్కించాలని ప్రతిపాదించారు. వీరి పిటిషన్ను తిరస్కరించిన కోర్టు 5 వీవీపాట్లను ఈవీఎంలతో సరిచూడాల్సిందేనని తీర్పిచ్చింది. దీంతో చంద్రబాబు పిటిషన్కు కొంత మేరకైనా ఊరటనిచ్చినట్లయింది. ఇలా జాతీయ స్థాయిలో బీజేపీపై చంద్రబాబు చేసిన పోరాటం రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు కారణమయ్యింది. నిత్యం సాంకేతిక అభివృద్ధిపై జపం చేసే చంద్రబాబు ఓటమి భయంతోనే ఈవీఎంలపై మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో ఏపీలోని 2 ప్రధాన పార్టీలు ఏ శిబిరంలో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశముగా మారింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కూటమిలో టీడీపీ భాగస్వామ్యమయ్యింది. ఈపాటికే బీజేపీని ఒంటరిని చేసే పనిలో చంద్రబాబు బిజీ అయ్యారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు లెఫ్ట్ పార్టీల నేతలను చంద్రబాబు కలిశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి బలం పెంచుకునే పనిలో పడ్డారు. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక్కటవ్వాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు చేసే ప్రయత్నం ఎలాంటి ఫలితమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లో మరోసారి బీజేపీనే పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు ఎవరికి సాధ్యమనేది ఇప్పుడు విశ్లేషణలకు అందని అంశం. మే 23న ఫలితాల్లో బీజేపీకి ఎన్ని స్థానాలు, కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు వస్తాయనే దాన్ని బట్టి కూటములు బలపడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక తరహాలో బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రాంతీయ పార్టీల కూటమిదే పైచేయి అవుతుందా, లేక మోడీ జట్టుదే పైచేయి అవుతుందా, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.